వనం చల్లగుంటే మనం చల్లగుంటామని నమ్మే బ్రతుకులు ఆదివాసులు తరతరాలుగా పోడు వ్యవసాయమే వీరి జీవనాధారం ఇప్పుడు అదే పోడు వ్యవసాయంపై అటు అటవీ హక్కు చట్టాలు ఇటు ప్రభుత్వ నిర్ణయాలు గుదిబండలా మారుతున్నాయి దశాబ్దాలుగా జల్ జంగిల్ జమీన్ అంటూ పోరాటం చేస్తూనే ఉన్నారు అడవి బిడ్డలు ఇప్పటికీ న్యాయం మాత్రం దక్కడం లేదు దానికి కారణాలేంటి అస్తిత్వం కోసం ఇంకా పోరాటం చేయాల్సిందేనా ఎస్చే జాబితా నుండి గిరిజనేతరులను తీసివేయాలని పోరాడుతున్న ఆదివాసీల ఉద్యమం ఎప్పుడు చల్లారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పచ్చని చెట్లు చల్లని గాలి పారే సెలయేరు పక్షుల కిలకిలా రావాలు అడవి అనగానే గుర్తుకొచ్చే ఆహ్లాదకరమైన దృశ్యం ఇది కాని ఆ అడవినే నమ్ముకున్న గిరిజనం మాత్రం చీకటిలో మగ్గుతున్నారు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే అభివృద్ధి పేరిట వారి బతుకులను ఆగమాగం చేస్తున్నాయి మాది జంగల్ మాకు టైగర్ జూన్ అయింది అదైంది ఇదే అయింది అని చెప్పి గొడ్డును ఇస్తలేరు మనిషిని ఇస్తలేరు మీకు భూములు ఇస్తాం జేగాలు ఇస్తాం అట్లా కొడతాం మీకు ఇండ్లు కట్టి ఇస్తాం మీకు భూ ఐదు ఎకరాల భూమి ఇస్తాం అట్లా ఇట్లా అని ఇక్కడికి ఏండ్లు కలుపుతున్నాడు ఐదారు సంవత్సరాలు ఇక ఇయ్యాల లేపుతాం రేపు లేపుతాం అంటే మేము ఎక్కడికి పోకుండా బంజారా చోడ పెట్టినట్ల జైలు చేసినట్ల చేసిండు మాకు అడవిని నమ్ముకుని జీవిస్తున్న నాలుగు వందల అరవై ఒక్క జాతులు దేశంలో ఉన్నాయి అయితే ఆదివాసీల సంప్రదాయాలకు ఆచారాలకు విలువనివ్వాల్సిన పాలకులే వారి గూడును చెల్లాచెదురు చేస్తున్నారు అడవి నుంచి వారిని దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు అలాగే గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలు ఫలాలను అందించలేకపోతున్నాయి ఇక్కడ మా ఊళ్ళో ఇది పారాష్ట్రాల ఇబ్బంది బాగా అవుతున్నది ఏడు ఎనిమిది సంవత్సరాలు మేము కొట్టినాము అయింది అయిపోయింది కేసులు ఏడు ఎనిమిది సంవత్సరాలు ప్రాబ్లం వాగతోటి మీ ఆడిపోయే వరకు కొంతమంది ఇద్దరు ముగ్గురు చనిపోయింది చనిపోవడం ఇప్పుడు సుఖం అక్కడి నుంచి ఇక్కడికి అచ్చుడు మనుషులు కొంచెం కష్టం అవుతుంది అక్కడి నుంచి బాగా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చడు కష్టమే అవుతున్నది అందుకే మరి ఈ ఫారెస్ట్ మేము ఏ జంగల్ మీద ఆధారపడి మేము బతుకుతున్నాం అదే మేము బద్ద అది తెచ్చుకొని అల్లుకొని మేము బతుకుతాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఆ రోజు గురించి కూడా తెలియని గూడాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఉన్నాయి రాకపోకలకు దారిలేక తాగటానికి నీరు లేక దుర్భర స్థితిలో ఉన్నాయి వైద్యం విద్యకు దూరంగా మగ్గుతున్నాయి ఆదిలాబాద్ ఉట్నూరు ప్రాంతాల్లో గూడాల్లో ఇంకా ఇప్పటికీ విద్యుత్ వెలుగులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు వాగులు దాటుతూ వదిలిన ప్రాణాలకు ఇక్కడ లెక్కలేదు రక్తహీనతతో నేల కురుగుతున్న తల్లులు పసికందుల సంఖ్య తక్కువేం కాదు ఇలాంటి పరిస్థితులను అధిగమించాలని తమ బతుకుల్లో వెలుగులు నింపుకోవడం కోసం డెబ్బై ఏళ్లుగా ఆదివాసీలు పోరాటం చేస్తూనే ఉన్నారు హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఉత్సవాలుగా జరుపుకోవాల్సిన తరుణంలో నిరసన సభలతో తమ బతుకుల్లో నెలకొన్న చీకట్లను ఎత్తి చూపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తమ భూముల నుంచి అడవి నుంచి తమను దూరం చేస్తున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఒకటి బై డెబ్బై చట్టం అమలులో ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ ప్రాంతంలో నలభై ఎనిమిది శాతం సాంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్నారని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఐటీడీఏలు దోచి పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎస్టీలుగా చలామణి అవుతూ గిరిజనేతరులు లంబాడాలు బంజారాలు తమ పొట్ట కొడుతున్నారని విమర్శిస్తున్నారు వనరులు దోపిడీ చేసి మా బతుకులను ఆగంచేస్తుంటే మౌనంగా ఉండేది లేదని హెచ్చరిస్తున్నారు గిరిజనేతరులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మరి వచ్చే ఆదివాసీ దినోత్సవాన్నైనా అడవి బిడ్డలు సంబురంగా జరుపుకుంటారో లేక ప్రభుత్వాల నిరంకుశ తీరుతో ఇంకా పోరుబాటలోనే సాగుతారో చూడాలి మరి ఈ పోరాటానికి పులిస్టాప్ ఎప్పుడు పడుతుందో సర్కారే నిర్ణయించాలి అంతవరకు గిరిజనేతరులపై గిరిజనుల పోరు కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నారు ఆదివాసీ బిడ్డలు జల్ జంగిల్ జమీన్ దశాబ్దాల పోరాటానికి ఇప్పటికైనా న్యాయం దక్కాలని కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నరేష్ రాజ్ న్యూస్ ఆదిలాబాద్